Hi friends, my name is Shankar. Welcome to Mech World. This channel lo mechanical sambandhinchina subjects ane classes cheppadam jarugutundi. Ee class lo manam chudabothunna subject workshop technology. Manaku mechanical lo chaala streams untayi, andulo production stream okati. Ee production stream ki sambandhinchindi ee workshop technology. Ee production stream lo inka emem subjects unnai, vaatiki sambandhinchina oka chinna introduction chuddam. మనకి ప్రొడక్షన్ స్ట్రీమ్లో మెయిన్గా త్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వర్క్షాప్ టెక్నాలజీ, సెకండ్ వన్ ప్రొడక్షన్ టెక్నాలజీ, థర్డ్ వన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. వర్క్షాప్ టెక్నాలజీలో మనం చూడబోతుంది ఏంటంటే బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది చూస్తాం, ఇంకా టూల్స్, దాంట్లో ఉపయోగించే టూల్స్ అవి చూస్తాం. నెక్స్ట్ ప్రొడక్షన్ టెక్నాలజీలో మెషినింగ్ ప్రాసెస్, అంటే ప్రైమరీ ప్రాసెసెస్ అనమాట అది, అంటే టూల్ యొక్క నామినిక్లేచర్ చూస్తాం, ఇంకా లేత్ వర్క్స్ అంటే టర్నింగ్ మిల్లింగ్ ఇంకా అవన్నీ చూస్తాం. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఇది ఒక మేనేజ్మెంట్ సబ్జెక్ట్. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తీసుకుంటే దాంట్లో రా మెటీరియల్ నుంచి ఫైనల్ ప్రోడక్ట్ వరకు ఎలా అయితే కోఆర్డినేషన్ అండ్ కంట్రోల్ చేస్తూ ఉంటామో అదంతా ఈ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో చూస్తాం. ఫస్ట్ వర్క్షాప్ టెక్నాలజీ చూద్దాం, ఇందులో కోర్స్ కంటెంట్స్ ఏమన్నా చూద్దాం. వర్క్షాప్ టెక్నాలజీలో మెయిన్గా ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి బేసిక్ వర్క్షాప్ టూల్స్ అండ్ ఆపరేషన్స్. సెకండ్, అందులోనే సబ్ టాపిక్స్ వచ్చేసి కార్పెంటరీ, ఫిట్టింగ్, ఫోర్జింగ్, టిన్ స్మితి. సెకండ్ యూనిట్ ఫౌండ్రీ, థర్డ్ డ్రిల్లింగ్, ఫోర్త్ సాయింగ్, ఫిఫ్త్ మెకానికల్ వర్కింగ్ ఆఫ్ మెటల్స్. ఈ యూనిట్స్లో కోర్స్ కంటెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ యూనిట్ వచ్చేసి బేసిక్ వర్క్షాప్ టూల్స్ అండ్ ఆపరేషన్స్. అందులో కార్పెంటరీ అంటే మేకింగ్ ఆఫ్ వుడెన్ కాంపోనెంట్స్ తీసుకోవాలి కార్పెంటరీ. అందులో ఏమేమి టూల్స్ ఉంటాయంటే మార్కింగ్ అండ్ మెజరింగ్ టూల్స్, కట్టింగ్ టూల్స్, కటింగ్ టూల్స్లో సాస్, చిజిల్స్, ప్లేన్స్, బోరింగ్ టూల్స్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రైకింగ్ టూల్స్. నెక్స్ట్ హోల్డింగ్ టూల్స్, మిస్లీనియస్ టూల్స్, వర్క్ వుడ్ వర్కింగ్ ప్రాసెసెస్, కార్పెంటరీ జాయింట్స్, వుడ్ వర్కింగ్ మిషన్స్. ఇవన్నీ కార్పెంటరీలో ఉపయోగించే టూల్స్ అండ్ మిషన్స్, ఇంకా అందులో చేసే కార్పెంటరీలో చేసే జాయింట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిట్టింగ్. ఏదైనా టూ పార్ట్స్ని అసెంబుల్ చేయాలంటే దాన్ని ఫిట్టింగ్ అంటారు. ఈ ఫిట్టింగ్లో మనకు కావాల్సిన టూల్స్ వచ్చేసి చిజిల్స్, ఫైల్స్, స్క్రాపర్స్, సాస్, డ్రిల్ బిట్స్, రేమర్స్, ట్యాప్స్ అండ్ డైస్, హ్యామర్స్, హోల్డింగ్ టూల్స్, మార్కింగ్ టూల్స్, మిస్లీనియస్ టూల్స్, చెక్కింగ్ అండ్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ టూల్స్. నెక్స్ట్ వచ్చేసి ఫిట్టింగ్ ఆపరేషన్స్ అనమాట. ఈ ఫిట్టింగ్లో ఏమేమి ఆపరేషన్స్ చేయాలి, ఒక అసెంబ్లీ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వాలంటే వాటి మీద ఎలాంటి ఆపరేషన్స్ చేయాలనే నెక్స్ట్ ఫిట్టింగ్ ఆపరేషన్స్ అనమాట. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి ఫోర్జింగ్. దీన్నే బ్లాక్ స్మిత్ అని కూడా అంటారు. ఫోర్జింగ్ ఏంటంటే ఒక మెటల్ని రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ వరకు హీట్ చేసి దాని యొక్క షేప్ అనేది కన్వర్ట్ చేస్తాం బై యూజింగ్ స్ట్రైకింగ్ టూల్స్. ఇందులో మనకు కావాల్సిన టూల్స్ వచ్చేసి హ్యాండ్ టూల్స్, ఎక్విప్మెంట్, ఫ్యూయల్స్, స్మిత్ ఆపరేషన్స్ వచ్చేసి అందులో మనకి ఏ ఫోర్జింగ్లో మనకి ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మెషిన్ ఫోర్జింగ్, అందులో మెషిన్స్ ఎందుకు యూజ్ చేయాలి అనేది, వాటి యొక్క అవసరం ఏంటి మొత్తం తెలుసుకుంటాం. ఇంకా అందులో ఎలాంటి టైప్స్ ఉన్నాయి అవన్నీ చూస్తాం. మెషిన్ ఫోర్జింగ్లో ఎలాంటి ఆపరేషన్స్ అనేవి చేస్తూ ఉంటాం, అది ఫోర్జింగ్. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి షీట్ మెటల్ వర్క్. దీన్ని టిన్ స్మితి అని కూడా అంటారు. ఒక షీట్ మెటల్ మీద మనం బెండింగ్ ఆపరేషన్స్ అనేవి చేసుకుంటే మన రిక్వైర్డ్ షేప్లోకి దాన్ని మార్చుకుంటే దాన్ని షీట్ మెటల్ ఆపరేషన్స్ టిన్ స్మితి అని కూడా అంటారు. ఇందులో మనకు టూల్స్ వచ్చేసి స్టేక్స్ అంటే దాన్ని హోల్డ్ సపోర్టింగ్ టూల్స్ అనమాట. నెక్స్ట్ షీట్ మెటల్ ఆపరేషన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ నేర్చుకుంటాం. నెక్స్ట్ షీట్ మెటల్లో జాయింట్స్ ఏమేమి టైప్స్ ఉన్నాయి, నెక్స్ట్ జాయింట్స్ చేయడానికి ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, అదే వాటినే ఫాస్టనింగ్ మెథడ్స్ అని కూడా అంటారు. సెకండ్ యూనిట్ వచ్చేసి ఫౌండ్రీ. మనకి ఒక కాంపోనెంట్ ఏ షేప్లో అయితే కావాలో అదే షేప్లో ఒక ప్యాటర్న్ అనేది తయారు చేసుకుని ఆ ప్యాటర్న్ యూస్ చేసి ఒక మోల్డ్ క్యావిటీ అనేది తయారు చేసుకుంటాం. ఆ మోల్డ్ క్యావిటీలో కరిగించిన మోల్డెన్ మెటల్ అనేది అందులో పోర్ చేసి ఒక క్యాస్టింగ్ అనేది తయారు చేసుకుంటాం. ఇదే ఫౌండ్రీ ప్రాసెస్. ఇందులో మనకి ఏమేం కావాలంటే హ్యాండ్ టూల్స్, హ్యాండ్ మోల్డింగ్ టూల్స్ కావాలి. అందులో శాండ్ దాని యొక్క ప్రాపర్టీస్ అవన్నీ చూస్తాం. ఇంకా ప్యాటర్న్ మేకింగ్, ప్యాటర్న్ అనేది ఎలా తయారు చేస్తాం అవన్నీ చూస్తాం. ఇంకా మోల్డింగ్ మెథడ్స్, మోల్డింగ్ తయారు చేయడానికి ఏమేమి మెథడ్స్ ఉన్నాయి అది. నెక్స్ట్ కోర్స్, డిఫెక్ట్స్ ఇన్ క్యాస్టింగ్,
స్పెషల్ కాస్టింగ్ ప్రాసెసెస్ ఇవన్నీ చూస్తాం ఫౌండ్రీలో. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి డ్రిల్లింగ్. డ్రిల్లింగ్లో మనకి ఏ టైప్స్ ఆఫ్ మెషిన్స్ ఉన్నాయి, అందులో ఉపయోగించే డ్రిల్ బిట్స్ టెర్మినాలజీ ఏంటి, వాటి యొక్క జామెట్రీ, వాటి యొక్క ఫంక్షన్స్ మొత్తం అన్నీ చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్స్ అనమాట. డ్రిల్లింగ్ చేసిన తర్వాత దాని మీద ఎలాంటి ఆపరేషన్స్ చేస్తాం, మళ్ళీ దాని యొక్క ఫినిషింగ్ కోసం, అవన్నీ డ్రిల్లింగ్ యూనిట్లో చూస్తాం. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ వచ్చేసి సాయింగ్. సాయింగ్లో మనం ఒక మెటల్ అనేది కట్ చేయాలంటే సాని యూజ్ చేస్తాం, అదే సాయింగ్ ఆపరేషన్ అనమాట. ఇందులో మెటల్ సాయింగ్ మెషిన్స్ అనేవి ఉంటాయి, వాటి గురించి తెలుసుకుంటాం. ఆ మెటల్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ అందులో మెటల్ సా బ్లేడ్స్, అందులో వాటి యొక్క సాసన్ అనేది ఏ మెటల్స్ తయారు చేస్తాం, వాటి టీత్ యొక్క యాంగిల్స్ ఏంటి, అవన్నీ చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ యూనిట్ మెకానికల్ వర్కింగ్ ఆఫ్ మెటల్స్. ఇందులో మనకి టూ టైప్స్ ఉంటాయి, హార్డ్ వర్కింగ్, కోల్డ్ వర్కింగ్. ఒక మెటల్ మీద మనం టూ టైప్స్తో మనం వర్కింగ్ అనేది చేయొచ్చు, దాన్ని వేడి చేసి చేయొచ్చు, కూల్గా ఉన్నప్పుడే చేయొచ్చు. ఫస్ట్ హార్డ్ వర్కింగ్ ప్రాసెస్లో ఏమేమి చేస్తాం, నెక్స్ట్ కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్లో ఏమేమి చేస్తాం, అదంతా ఫిఫ్త్ యూనిట్లో చూస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో.